समस्य విశాఖ ఉక్కు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు విశాఖపట్నంలో సంచరిస్తూ ఉన్నారు బహుశా ఆదాని గారు పంపించి ఉంటారేమో లేదే గుమా వ్యాపారుల బ్యాచ్ ఏమన్నా ఇంకా ఏముందో విశాఖపట్నంలో దొబ్బు పోదాం అని చెప్పి ప్లాన్ లేమని వేస్తున్నారేమో గుమా బ్యాచ్ మోడీ గారు వచ్చి మామన్నే జైల్లో పెట్టించి విశాఖపట్నానికి ఆ గుమా వ్యాపారానికి రోడ్డు ఎక్స్ప్రెస్ రోడ్డు ఎయిర్‌పోర్ట్ కి ఆ రాష్ట్రానికి మన గిఫ్ట్ అంట సిగ్గు లేకపోతే సరి మరి మీరు వేసుకుంటే వేసుకోండి అబ్బుద్ది అంతవరకు మేము అబ్జెక్ట్ చేయం మా గిఫ్ట్ ఏంటండి మీ వ్యాపారుల కోసం మీరు చేసుకుంటా మా కృష్ణా గోదావరి గర్భం ఉన్న గ్యాస్ ని మీ బ్యాచ్ కోసం ఇక్కడి నుంచి తల నుంచి వెళ్ళిపోతా మా గిఫ్ట్ ఏంటండి విశాఖపట్నంలో కావాలంటే హైదరాబాద్ లో మా తెలుగు చేత ఎవరికన్నా ఇంటింటికి గ్యాస్ ఎందుకంటే 1300 రూపాయలు అయిపోయింది కదా ఇంటింటికి 100 రూపాయలు గ్యాస్ ఇస్తే అది మాకు విశాఖపట్నం గిఫ్ట్ మీ జాగీర్ కోసం మీ గుమా వ్యాపారం కోసం ఇక్కడి నుంచి గ్యాస్ లైన్ వేసుకుని 1000 కోట్ల రూపాయలు గ్యారెంటీ సమేత పండగ జరుపుకుని విశాఖ వాసులు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ చెప్పడానికి ఆయన వచ్చాడా ఏమైపోయింది ఇక్కడ రాజకీయ నాయకులు సిగ్గుపట్టలేదా ఇదే ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటాం కూడా చెప్తున్నానండి నేను ఈ ప్రాంతానికి న్యాయం చేయకుండా ఈ గ్యాస్ ఇంకో చోట తరలించుకెళ్ళిపోతానండి అడ్డుకుంటాం కేసులు పెడితే పెట్టుకునేవ్వండి అది కాకుండా అవహేళన చేస్తే గిఫ్ట్ ఇస్తారా మాకు మా గ్యాస్ తీసుకెళ్ళిపోతా ఇతర రాష్ట్రాలు అంటే ఇక్కడ ఏం పెట్టకూడదంట గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ మీ అయ్యగారి జాగీర్ అని మా కృష్ణా గోదావరిలో ఆ రోజు బావులు ఆక్షన్ తీసుకోలేదా మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకోవడం తప్ప నన్ను కానీ ఈ ప్రాంతానికి అన్యాయం చేద్దని చెప్తున్నా ఒకటి సంఘటితంగా మనం చెప్పాల్సి ఉంది విశాఖ కుక్క అనేది కేవలం కర్మాగారం మెషిన్లు లేదంటే భవనాలు అనుకునే వాళ్ళు చెప్తున్నాం 35 మంది తెలుగు జాతి ప్రజల ఆత్మ వాళ్ళ త్యాగంతో వేలాది మంది వాళ్ళ క్షతగాత్రులైతే వాళ్ళ రక్తంతో పునీతమై సాధించుకున్న ఫ్యాక్టరీ అది రాజకీయ నాయకులు ఎటర్నే వెళ్ళమండి వాళ్ళు చేసే సందర్భం ఉంటే నేను ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అతను పిలిపించుకుని మాట్లాడి వెళ్ళిపోతున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళిపోతున్నారు కళ్యాణ్ బాబు గారు వెళ్ళిపోతున్నారు నారాయణ శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు లేదంటే మేమందరం అలాగే కార్మిక నాయకులు అయ్యంతిరామ్ గారు ఆదినారాయణ గారు మంత్రి చంద్రశేఖర్ గారు మిగతా రంగ సంఘ నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ ఇవాళ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ గారు వీరభద్రం గారు విక్రమార్క గారు అందరూ వచ్చి వాళ్ళు నిలబడతాం నిలబడతారు 13 కోట్ల మంది తెలుగు జాతి బిడ్డలకి నిలబడితే ఎవరికి దమ్ముందో రమ్మనండి ఆదాని గారు గ్రాండ్ ఫాదర్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవడొస్తాడు రమ్మనండి అంతే తప్ప కలిసి పోరాడితేనే నిలబడుతుంది ఇది